Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలకృష్ణకు ఎవరూ ఊహించని ప్రత్యర్థిని సెట్ చేస్తున్న జగన్. వచ్చే ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకు పోటీగా లేడీ క్యాండిడేట్ను దింపడానికి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ మధ్యనే హిందూపురం సమన్వయకర్త చౌళూరి రామకృష్ణారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌళూరికి ప్రత్యర్థి వర్గమైన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మద్దతుదారులే హత్య చేశారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలపై ఎమ్మెల్సీపీఏ గోపికృష్ణతో పాటు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం చౌళూరి, ఇక్బాల్, సీనియర్ నేత నవీన్ నిశ్చల్ ఎవరికి వారిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చౌళూరి, ఇక్బాల్ మధ్య మొదలైన ఆధిపత్య గొడవల కారణంగానే హత్య జరిగినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. చౌళూరికి టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలోనే హత్యకు గురయ్యాడు. మృతుడు జగన్కు వీరాభిమాని కావడమే కాకుండా పార్టీ కోసం నియోజకవర్గంలో బాగా గట్టిగా పనిచేస్తున్నాడు. హత్య జరిగిన తరువాత కెనడాలో ఉండే చౌళూరి సోదరి మధుమతి హిందూపురం వచ్చారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమెను జగన్ ప్రత్యేకంగా పిలిపించుకున్నారట. కెనడాకు తాను తిరిగి వెళ్లేది లేదని, హిందూపురంలోనే ఉంటానని ఆమె చెప్పారట. ఇదే సమయంలో కొందరు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మధుమతికి మద్దతుగా మాట్లాడారట. దాంతో జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పార్టీలోనే పనిచేయమని, వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తానని కూడా చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధుమతికి టికెట్ ఇస్తే అందరం కలిసి ఆమెను గెలిపించుకుంటామని కూడా కొందరు ప్రజాప్రతినిధులు జగన్తో చెప్పారట. పోటీ చేయడానికి ఆమె కూడా సిద్ధమేనని చెప్పడంతో జగన్ పాజిటివ్గా స్పందించారట. సో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఇక్బాల్, నిశ్చల్ టికెట్పై ఆశలు వదులుకోవాల్సిందే అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పరిస్థితులన్నీ సానుకూలమైతే వచ్చే ఎన్నికలలో బాలయ్యకు పోటీగా వైసీపీ నుండి మధుమతి పోటీ చేస్తుందనే అనుకుంటున్నారు. చౌళూరి హత్య తాలూకు సింపతి మధుమతికి కలిసి వస్తుందని జగన్ కూడా అనుకుంటే ఆమెకు టికెట్ ఖాయమైనట్లే.